నువ్వు ఏ సహవాసంలో వెంబడిస్తున్నావో నాకు తెలియదు. దైవజనులకు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో బయటికి కనబడినీరు. గొప్ప విషాదాన్ని గుండెల్లో దాచుకొని నవ్వుతో తెల్లబట్టలు వేసుకొని కనపడతారు. కడుపు నిండా తిన్నారో లేదో తెలియదు. భార్య బిడ్డలకు సంతుష్టిగా ఆహారం ఉందో లేదో తెలియదు. వాళ్ళు సమృద్ధిలో ఉన్నారో లేకపోతే ప్రభు యొక్క పరీక్షలో ఉన్నారో తెలియదు. కానీ నువ్వు వెంబడిస్తున్నటువంటి సంఘ నాయకుని గురించిన బాధ్యత కూడా నీకుంది. మీకు తెలుసా, ఒక సేవకుడు తన కుటుంబంలోని వ్యక్తుల కంటే కూడా సంఘంలోని వ్యక్తులకు వచ్చిన సమస్యల కోసం ఎక్కువ భయపడతాడు, బాధపడతాడు. తన సొంత కుటుంబానికి ఇబ్బందులు కలిగితే అదంతా సీరియస్గా తీసుకోడు. ఏమైనా పర్వాలేదులే, నాదేగా అనుకుంటాడు. కానీ సంఘంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో అల్లల్లాడిపోతాడు. ఎందుకు తెలుసా, ఈ శ్రమ వచ్చింది ఆ విశ్వాసులు విశ్వాసంలో ఉంటారో జారిపోతారో, ప్రభువా వాళ్లకు కార్యం చేయమని తన కోసం కూడా వేడుకోనంతగా, తన కుటుంబం కోసం కూడా అడగనంతగా సంఘం కోసం ఏడుస్తాడు. అవసరమైతే పొట్ట మార్చుకుంటాడు. ఇవన్నీ తెలియవు, ఆత్మీయ నాయకుల్ని ఆడుకునే విశ్వాసులు ఉన్నారు. ప్లీజ్ 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 దైవజనుల్ని అర్థం చేసుకోండి, దైవజనులకు సహకరించండి, వాళ్ళ బాగోగులు స్థితిగతులు పరామర్శించండి, వాళ్ళ సమయాన్ని పాడు చేయకండి. దైవజనుల సమయం చాలా విలువైంది. దైవజనుడు నీతో గడపటం మంచిదా, నీ పక్షంగా దేవునికి ప్రార్థన చేయటం మంచిదా ఒకసారి ఆలోచించు. మోషే యుద్ధంలో ఉండటం మంచిదా లేకపోతే యుద్ధం జరుగుతున్నప్పుడు కొండ మీదకి వెళ్ళి దేవుని వైపు చేతులెత్తి కాపాడమని సైన్యపక్షంగా ప్రార్థన చేయటం మంచిదా? ఏది మంచిదండి? కొండ ఎక్కటం మంచిదంటే దేవునితో గడపటం మంచిది. దైవజనుడు నువ్వు చెప్పిన చుట్టూ, నువ్వు చెప్పిన కార్యాల చుట్టూ తిరగటం నీకోసం నీతో ఉండటం మంచిదా లేకపోతే దేవునితో ఉండటం మంచిదా? చాలామంది నాయకుల్ని శాసిస్తారు. ఏంటండి పాస్టర్ గారు ఎంతసేపు చూడాలి మీకోసం, రావేంది బెదిరింపు, ఎట్లయితే మేము వేరే దగ్గరికి వెళ్ళిపోతామని. ఏ చిన్న లోపం ఆయన దగ్గర దొరికినా దైవజనుడు అనేవాడు అట్లా చేయొచ్చా, ఇట్లా చేయొచ్చా, అట్లా చేయొచ్చా? నువ్వు 24 తప్పులు చేసినా అన్నా నేను ఇట్లా తేడాపడ్డానంటే పర్వాలేదమ్మా, దేవుడు క్షమిస్తాడు, ఇంకోసారి చేయకని నిన్ను ఓదారుస్తాడు. ఆయన దగ్గర ఇంత లోపం కనపడితేనేమో పొడుస్తా ఉన్నావు. దైవజనుడు నీ ఆత్మను రక్షించడానికి నీకోసం సువార్త చేసినవాడు, నీకోసం పొట్ట మార్చుకున్నవాడు, సంఘం కోసం ఏడ్చినవాడు, భార్యా పిల్లల్ని కూడా లక్ష్య పెట్టకుండా నీ సమస్యల కోసం ఆలోచించినవాడు, నీ సమస్యల గురించి భయపడ్డవాడు, దైవజనుని గురించి కూడా ఆలోచించమని మీకు చెప్తున్నాను. ఆయన బాధ్యతలు ఉన్నాయి. ఆయన కుటుంబం ఎలా ఉందో, కొంతమంది సేవకులు పైకి బాగానే కనపడతారు కానీ లోపల భయంకరంగా ఉంటుంది పరిస్థితులు. ఒకసారి దైవజనుడి గురించి నేను విన్నాను, పిల్లలు అన్నది 2 రోజులు అయిందట. అదేంది, యేసుప్రభు గొప్ప దేవుడు కదా, కనీసం ఆయన సేవకులకు అన్నం కూడా పెట్టకపోవటం ఏమిటంటే దైవజనులకి ఎక్కువ పరిశోధన ఉంటుంది. సేవ అంటే చావు అన్నాడు ఒక భక్తుడు. సేవ అంటే పూల మీద నడక కాదు, ముళ్ళ మీద నడక. సేవ అంటే మహిమ కిరీటం కాదు, ముళ్ళ కిరీటం. అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది దైవజనుడు. ఆ పరీక్ష అయిన తర్వాత అవసరమైతే దేవుడు సమృద్ధి ఇస్తాడు, పట్టజాలను అంతగా ఇస్తాడు. కానీ పరీక్ష కాలం ఉంటుంది దైవజనుడికి. అట్టడుగు వరకు పరీక్షిస్తాడు దేవుడు. ఈయన పిల్లలు అన్నది 2 రోజులు అయిందట, ఆకలితో అల్లాడుతున్నారు. నానా ఆకలితో నాన్న అంటే భార్యకి చెప్పి నీళ్లు దాపి పండుకోబెడుతున్నారు. 3 రోజులు వచ్చింది, కఠిన పరీక్ష. పొద్దున్నే ఎదురింటి అమ్మాయి వాళ్ళ అమ్మ అన్నం వేస్తే ఆ పళ్ళెం అన్నం పళ్ళెం తీసుకొచ్చి ఇంటి బయట కూర్చొని తింటుందట. ఈ చిన్నోడు చూసి ఆకలికి తట్టుకోలేక వెళ్ళి
ఆ అన్నం పెళ్ళ తీసుకొని పరిగెత్తాడట. దైవజనుడి కొడుకు అన్నం పెళ్ళ తీసుకొని పరిగెత్తితే వాళ్ళమ్మ చూసింది, పిల్ల తల్లి. ఇక ఆమె ఊరుకుంటుందా, అమ్మో అమ్మో ఈ మందబడి చస్తే అని ఆమె ఆ రేంజ్లో తిట్టడం మొదలుపెట్టి, పెద్ద పెద్ద గరవటం మొదలుపెట్టి, కంచాలలో కూడు కూడా బతకని ఎట్లా ఛీ ఇలా బతుకుపోడుగా అని తిట్టడం మొదలుపెట్టింది. ఈమె తిట్లు విని పాపం లోపల నుంచి దైవజనుడు వచ్చాడు, సేవకుడు తన భార్యతో. ఎవరమ్మా ఏంటమ్మా మా ఇంటికి వెళ్ళి చూసి తిడుతున్నావు అంటే, ఇంకెవరు పెద్ద గుంపును గణేశారుగా మంద, వాడే నీ కొడుకు, పిల్ల పళ్ళెల్లో జాంతున పెళ్ళ తీసుకొని పరిగెత్తాడు, ఛీ నీ ఒక బతుకులే నాంది. ఏడ్చుకున్నారు, ఏడ్చుకుని కోపం వచ్చింది దైవజనుడికి సేవకుడికి. మెల్ల ఒకటి తీసుకొని వాడు ఎక్కడున్నాడని చెప్పని బజార్ బజార్ వెతుకుతా ఉన్నాడు. వెతికి వెతికి చివరికి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే తలుపు చాటు నిలబడి అన్నం పళ్ళ చేతిలోనే పట్టుకుని గడగడ గడగడ గడగడగడ వణుకుతున్నాడట కొడుకు. తలుపునిట తీయగానే కొడుకున్నాడు అక్కడ. ఎరా అన్నాడు, ఆకలేసింది నాన్న, తిందామని తీసుకున్నాను కానీ భయం వేసింది నాన్న, నువ్వు ఒప్పుకోవు కదా, అందుకే నేను తినలేదు నాన్న, ఇదిగో అన్నం పెళ్ళ అన్నాడట. ఆ పెళ్ళని తీసుకుని భార్యకిచ్చి ఆ పెళ్ళంలో వేసి రాపు అని ఇచ్చి కొడుకు దగ్గర తీసుకుని వాటేసుకుని పెద్దగా ఇచ్చాడట. దేవా నీకు స్తోత్రం అయ్యా, ఈ పరిస్థితిని బట్టి కూడా నీకు స్తోత్రం అని పెద్దగా ఏడ్చాడట. ఆ సేవకుడు ఇప్పుడు డబ్బు పిచ్చి అంటారు. నీవు పరిచర్య విషయంలో నమ్మకంగా ఉంటే, సేవకుడు ఆర్థిక దారిద్ర్యంతో ఉండే పరిస్థితి రాకపోతే తప్పకుండా దాని ప్రస్తావన ఉండకపోవచ్చు. అది కూడా ఆలోచించాలి. ఒకడు దొంగతనానికి పాలు పడుతున్నాడు అంటే మొట్టమొదట వాడు ఏ స్థితిలో ఉండి అలాగా బలహీన పడుతున్నాడు ఆలోచన చేయాలి. అంతేగాని తొందరపడి విమర్శించటం రాళ్ళు వేయటం చేయకూడదు. అర్థమవుతుందని నేను చెప్పేది, దైవసేవకుడి జీవితం అంటే తెల్లగుడ్డలు వేసుకొని సరదాగా తిరగటం అనుకుంటున్నారా? వాళ్ళు అంతే తిరుగుతారు. ఏమీ లేకపోయినా నేను దేవుని బిడ్డను కాబట్టి నేను ఏడుస్తూ ఉంటే విశ్వాసులు ఎలా ఆదరణ పొందుతారు? అందుకని ఏ స్థితిలో ఉన్నా నేను సంతోషంగా కనబడాలని డిగ్నిటీగా కనబడతారు, కానీ వాళ్ళ పర్సనల్ పరిస్థితి తెలీదు. కాబట్టి దైవ జనుల విషయంలో నీకు బాధ్యత ఉంది. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమవుతుందా? సంతోషం. అలాగే దైవ జనాంగానికి కూడా చెప్తున్నాను, మనం కట్టిన సంఘం చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు కష్టపడి సంపాదించి తీసుకొచ్చిన దాన్ని నమ్మకంగా దేవుని కొరకు అన్నయ్య అని చెప్పని నీ చేతుల్లో పెడితే అందులో కొంత దేవునికి ఖర్చు చేసి కొంత మనం మరి సమర్పణలో ఉన్నాం కాబట్టి మనం తిని జీవిస్తున్నాం కనుక మనం తింటున్న తిండి మన ఆత్మీయ బిడ్డలు కష్టపడి సంపాదించింది. మనం కట్టిన వస్త్రం మన ఆత్మీయ బిడ్డలు కష్టపడి సంపాదించింది. మనం వేసుకొని తిరిగే వెహికల్ బైక్ సైకిల్ కారు ఏదైనా మన ఆత్మీయ బిడ్డలు కష్టపడి మన చేతికి ఇచ్చినది. ఈ సంగతి దైవ జనాంగం గ్రహించి ప్రతిరోజు మంద కొరకు కన్నీరు విడిచిన అనుభవం దైవజనులందరూ కలిగి ఉండాలి. అది న్యాయం. ఆత్మీయ నాయకుని గురించి ఆలోచించాల్సిన బాధ్యత సంఘానిదైతే, సంఘము ఏ విధంగా మనకిస్తున్నారా ఏంది దేవునికి ఇస్తున్నారు అంటే, దేవుని పేరిటే ఇస్తున్నారు కానీ అందులో నువ్వు తినడానికి కూడా అవకాశం ఇవ్వబడింది. కాబట్టి నువ్వైనా నీ భార్య అయినా నీ పిల్లలైనా మనుగడ సాగుతుంది అంటే నీ ఆత్మీయ బిడ్డల కష్టం కనుక వాళ్ళ కోసం మానక ప్రతినిత్యం నువ్వు మోకాళ్ళునే అయ్యా నా బిడ్డలు ప్రభువా అని చేతులెత్తిన అనుభవంలో ఓ దైవజనుడా నువ్వు తప్పనిసరిగా ఉండాలి. అవసరమైతే ఇంట్లో రాసి పెట్టుకో ఒక బోర్డు మీద, నీ విషయమై నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన అవుతాను అన్నాడు ఆత్మీయ నాయకుడు శామ్యుయేలు. కాబట్టి దైవజనుడి బాధ్యత ఇది. ఆత్మీయ బిడ్డలు 6 రోజులు లోకంలో గడుపుతారు. సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉంటారు, బయటికి దాటారంటే సైతాన్ కోరంలోకి వెళ్ళి వస్తారు.
ఆరు రోజులు వాళ్ళు లోకంలో జీవించి ఆదివారం రోజు మళ్ళీ సురక్షితంగా సన్నిధికి పరుగులెత్తాలి అంటే తప్పనిసరిగా నీ ప్రార్థన వారికి అవసరమై ఉంది. లేకపోతే ఆ లోకం యొక్క పోరాటంలో వారు ఓడిపోతారు, జారిపోతారు, పడిపోతారు. ఇక్కడ వాళ్ళ కోసం ఆత్మీయ నాయకుడుగా దైవజనుడు మొరపెట్టాలి. అంతేకాదు, వాళ్ళని పరిపూర్ణతలోకి నడిపించే విధంగా శ్రేష్టమైన ఉపదేశాన్ని దేవుని దగ్గర కష్టపడి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించి పొందుకొని శ్రేష్టమైన ఆత్మీయ ఆహారాన్ని బిడ్డలు బాగా బలపడి ఆత్మల సంపాదకులై, కాపరులై, సువార్తికులై, ప్రవక్తలై దేవుని కొరకు ప్రజ్వలించే విధంగా వాళ్ళను సిద్ధపరిచే బాధ్యత ఓ దైవజనుడా నీది. అల్ప విజయాలతో, ఊహదంపుడు ప్రసంగాలతో కాలాన్ని గడపొద్దు. దేవుడు నిన్ను నమ్మి ఒక మందని, ఒక గుంపుని నీకు అప్పగించాడు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, దాని బాధ్యత సరిగా నెరవేర్చాలి. లేకపోతే ఇంకా ఎక్కువ మందిని నీకు ఇవ్వడు నమ్మి. స్తోత్రం చెప్దాం, గట్టిగా హల్లెలూయా చెప్దాం. కాబట్టి సేవకుడికైనా విశ్వాసికైనా ఈ బాధ్యతలు మరవకూడనివి. మీకు ఎంతమందికి అర్థమవుతుందో, దైవజనాంగానికి అర్థమైందా? ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోవద్దు. ఏదైతే నేను ప్రాక్టికల్గా నేను చేస్తున్నానో అది నా సహోదరులందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్లీజ్ నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు అప్పజెప్పబడిన మందలో నుంచి దైవజనులు లేపబడకపోతే అది అపోస్తలిక సంఘపు అనుభవంలో లేనట్టే. నిజంగా ఆ సంఘంలో నిజంగా అపోస్తలిక అనుభవం ఉంటే అందులో నుంచి పౌలులు లెగుస్తారు, తిమోతిలు లెగుస్తారు, తీతులు లెగుస్తారు, ఎఫప్రాలు లెగుస్తారు, ఎఫప్రతితులు లెగుస్తారు. అలా లేపలేకపోయావు అంటే ఎక్కడో ఏదో మిస్ అవుతున్నావు. నీ పనిలో లోపం ఉంది. నీ పని సమర్థవంతంగా నువ్వు నెరవేరిస్తే ఖచ్చితంగా దాని ఫలం ఇలాగుంటుంది.